హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ టు లవ్స్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక మంచి హై ప్రోటీన్ వెజిటేరియన్ డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, అదే మన సోయా చంక్స్ కర్రీ. ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్. దీంట్లో మిల్క్, ఎగ్ అండ్ మీట్ కన్నా కూడా ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది బోన్ హెల్త్కి, డైజెషన్స్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ సోయా గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అన్నమాట, లైక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ. అండ్ ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ వెయిట్ మానిటర్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ ముందుగా 1 కప్ సోయా తీసుకున్నానండి. ఇది మనకి మార్కెట్లో రెడీగా అవైలబుల్గా దొరికేది. తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను. పచ్చి టమాటాలే ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత మసాలా, నేను జనరల్గా మార్కెట్లో దొరికే మసాలా అయితే ప్రిఫర్ చేయను. ఏమాత్రం ఓపికన్న హోమ్ మేడ్ మసాలా ప్రిఫర్ చేస్తాను. సో ఈ మసాలా ఎలా చేసి పెట్టుకున్నానంటే, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, పువ్వు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసిన తర్వాత దీన్ని 1 టీ స్పూన్స్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అందుకే మీకు కలర్ అనేది అలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 3 పచ్చిమిరపకాయలు. నా పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి, సో నేను 3 తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, కారం, పసుపు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఈ మసాలా చేసుకోవడం కష్టం అనిపిస్తే మీరు రెడీమేడ్ గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మనకి కొంచెం మరిగిన తర్వాత 1 కప్స్ సోయా మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామో ఈ సోయా మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ సోయా మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ముందుగా మనం ఇలా వాటర్లో ఉడికించి పెట్టుకోవాలి. సో ఇది 5 to 6 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటాము. సో స్ట్రెయిన్ చేసుకునే ముందు నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది ఎలా ఉడికిందనేది. ఇలా పట్టుకుంటే మీకు మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదైతే బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ పెట్టుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా కూడా. ఇవి మనకి చల్లారిన తర్వాత మీరు చేతితో బాగా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ అంతా, లేకపోతే మీరు కర్రీలో తిన్నప్పుడు అంతా వాటరిష్గా ఉంటుంది. సో చల్లారిన తర్వాత చేతితో బాగా గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడైతే ఈ వాటర్ కూడా నేను ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్ కూడా నేను పారేయట్లేదండి. నేను కర్రీలోకి ఈ వాటరే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. సో తర్వాత నేను స్టవ్ మీద బాండీ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అంతకన్నా ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మీకు రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే నేను ఇందాక మసాలా ప్రిపరేషన్ చెప్పాను కదా, దాంట్లో అయినా సరే మీరు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. టోటల్లీ ఆప్షనల్, మీ ఇష్టము. తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇది 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం మనం ఆనియన్స్ని బాగా. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత దీంట్లో ముందుగా మనం సోయా, ఇవి నేను బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను, వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇది మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్నదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటే ఆ మసాలా అంతా కూడా సోయాకి బాగా పడుతుందన్నమాట. అప్పుడే మనం తింటున్నప్పుడు అది పచ్చిగా టేస్ట్లెస్గా లేకుండా మంచిగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో 2 మినిట్స్ అయింది, మూత తీసి చూద్దాం. సో ఇదంతా బాగా మసాలా పట్టింది. నెక్స్ట్ నేను టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను.
ప్యూరీ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం కలిపి పెట్టుకున్న తర్వాతే మనం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఇందాక మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, సోయా స్క్వీజ్ చేసి పెట్టుకున్న వాటర్, ఆ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో ఉల్లిపాయకి సరిపడానే సాల్ట్ వేసుకున్నాను, సో అందుకని ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ వేసి మూత పెట్టుకున్నాను. ఇది ఇంకొక 2 మినిట్స్ మరిగిన తర్వాత కారం యాడ్ చేసుకున్నాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం. కారం యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, కర్రీ ఆఫ్ చేసిన తర్వాత కాకుండా ఆఫ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందు కొత్తిమీర కనుక మనం యాడ్ చేసుకుంటే అది మంచి ఫ్లేవర్ వస్తుందని. సో నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, తరిగి పెట్టుకున్న కొత్తిమీర దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ ఈ సోయాలో మనకి విటమిన్ బి కే అండ్ రిబోఫ్లేవిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, సో మౌత్ అల్సర్స్, నోటిపోతలు లాంటివి వచ్చేవాళ్ళు సోయా ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. బట్ ఎనీహౌ మన పర్ డే 30 గ్రామ్స్ కన్నా ఎక్కువ సోయా అయితే తీసుకోకూడదంటండి, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయింది, సో నాకైతే గ్రేవీలాగా ఇష్టము, సో నేను బాగా దగ్గర పడే వరకు ఉంచాను. సో మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు మీరు కుక్ చేసుకోవచ్చు. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో అదండి మన హై ప్రోటీన్ రిచ్ సోయా చంక్స్ కర్రీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.